వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ ఎస్టీ వసతి గృహాలను గాలికి వదిలేశారని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి ఆవేదన వ్యక్తం చేశారు. కావలి డివిజన్లోని ఎస్సీ ఎస్టీ గృహాల్లో పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించాలని సోమవారం కావలి ఆర్టీఓ సీనానాయకు దళిత సంఘర్షణ సమితి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎస్ మల్లి మాట్లాడుతూ వసతి గృహాల్లో సరైన సౌకర్యాలు లేక ఈ ఏడాది ఇక్కడ చదివే పిల్లలు ఉత్తీర్ణత శాతం పడిపోయిందన్నారు. 2018 ధరల ప్రకారమే మెనూ పెడుతున్నారని 2023 ధరల ప్రకారం మెనూ కల్పించాలని డిమాండ్ చేశారు. పరిస్థితి లేదు, అంతట దుర్భరమైన మన హాస్టల్ పేరు పెట్టి మీరు ఏ ఊరు పిల్లకాయలు వచ్చి చేస్తారు. కాబట్టి హాస్టల్ అన్నీ కూడా అన్ని నాడు నేడు పథకం కింద ఆ హాస్టల్స్ అన్నీ కూడా సమకూర్చి మాకు సౌకర్యం కల్పిస్తే మా బిడ్డలు చదువుతారయ్యా, వాళ్ళు చదువుకుంటారయ్యా. వాళ్ళు కానీ పైకి వస్తే మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, మా పిల్లలు పైకి పైన కాకుండా చదువుకోనివ్వకుండా మా ఇళ్లలో పెట్టుకుంటామని చెప్పాము. అది కూడా కాకుండా మా పుట్టూరు ప్రాంతంలో 500 మంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లకాయలు ఉన్నారు, వాళ్ళకి హాస్టల్ లేదు. అలాగే జువల్దీన్లో ఇలా మంత్రి దృష్టి కూడా తీసుకెళ్తాను, జువల్దీన్లో హై స్కూల్లో కూడా పిల్లలు 300 మంది ఉన్నారు. అక్కడ పక్కన మంగారుపాలెం కూడా 500 మంది పిల్లకాయలు ఉన్నారు. పిల్లలు లేని చోట్ల హాస్టల్ లేవు, లేని చోట్ల హాస్టల్ పెట్టున్నారు. అది మరి విచిత్రమైన కార్యక్రమం. ఆడపిల్లలు హాస్టల్ అన్నీ తీసేశారు, అందరిని కూడా హాస్టల్ లేకుండా చేసినారు. ఇది అన్యాయమయ్యా, ఇది దుర్మార్గమైన విషయం. మా బిడ్డలు చదువుకుంటే మీకు కష్టమైతే మా పాటికి మేమే చదివించుకుంటాము, కాబట్టి మీ యొక్క ప్రేమ లేకుండా, ప్రభుత్వ ప్రేమ లేకుండా మాకు సహాయం చేయమని, హాస్టల్ వసతులు కల్పించమని, ప్రతి బిడ్డని హాస్టల్ చేరేస్తుందా, వాళ్ళు నూనె డబ్బులు కూడా తల్లుల అకౌంట్లో వేస్తే 2 నిమిషాలు మాయం అయిపోతాయి, 2 నిమిషాలు మాయం చేసేస్తుంటారు బ్యాంక్ వాళ్ళు. ఎందుకంటే గతంలో బ్యాంకులో 6 నెలల నుంచి ట్రాన్సాక్షన్ నీకు ఇచ్చే 150 రూపాయలకు కట్ చేసుకోవడం, ఇది ఎంతవరకు న్యాయం? తల్లుల అకౌంట్లో ఇవ్వకుండా ప్రత్యక్షంగానే 150 రూపాయలు ఇస్తే సబ్బు నూనె కొనుక్కుంటారు కదా, అట్లా ప్రతి ఒక్క వసతి లేకుండా చేసినారు. ఎంత దుర్మార్గం అంటే మమ్మల్ని జగనన్న గారు ఎస్సీ ఎస్టీలు గాలికి వదిలేశాడు. కస్తే సావండి బతికితే బతకండి అని చెప్పి గాలికి వదిలేశాడు. మీరు జీవించబడలేదు, మీరు ఓట్లు వేస్తే నీకు 500 ఇస్తాను, లేకపోతే ఇళ్ళ కనుండండి, మీ చదువు పడలేదు, మీ విద్య పడలేదు, హాస్టల్ వసతి పడలేదు, మీరు చదువుకుంటే నాకు నాకు అన్యాయం జరుగుతుంది అన్నట్టుగా మాట్లాడుతుంటారు. ఇది అన్యాయం. సింహపురి మహిళలకు సమ్మర్ స్పెషల్ స్లో బైక్ రేస్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్వైశ్య మహిళా విభాగము మరియు సరయు హీరో సంయుక్తంగా నిర్వహిస్తున్న లేడీస్ స్లో బైక్ రేస్ లో పాల్గొనండి. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, రైస్ కుక్కర్ మరియు మరెన్నో విలువైన బహుమతులు పొందండి. ఉద్యోగులు మరియు స్టూడెంట్స్, మహిళలందరికీ ఇదే సదవకాశం. వేదిక బిఆర్సీ గ్రౌండ్, నెల్లూరు, మే 30వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:30 నిమిషాలకు. స్లో బైక్ రేస్ లో పాల్గొనదలిచిన వారు మే 28వ తేదీ లోపల తమ పేర్లు నమోదు చేసుకోగలరు. వివరములకు జి పద్మప్రియ, ఫోన్ 9247453110. ఇట్లు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగము మరియు సరియు హీరో నెల్లూరు.